చేసి ఆ పేర్కొన్న కొవ్వును తీసేయడం కానీ లేదా స్టెంట్ వేయడం కానీ. ఓకే డాక్టర్ గారు, మనకి కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అట్లా హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కృష్ణనగర్ నుండి కాల్ చేస్తున్నానండి. ఓకే అండి, ఈ రోజు మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తూ ఉండండి కదండి. చూస్తున్నానండి. ఈ రోజు డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు. మీకు హెల్త్ కి సంబంధించి, వైర్లెస్ కి సంబంధించి, అలాగే డయాబెటీస్ కి, పక్షవాతం, స్ట్రోక్ సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి, ఎక్కువ శాతం లాగుతూ అనిపిస్తుంది అండ్ ఎక్కువ దూరం అంటే 1 కిలోమీటర్ నడిచి, ఎక్కువ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఇట్లా నడిస్తే ఈ కాళ్ళంతా బాగా లాగు పెడుతున్నాయండి, బాగా నొప్పి పెడుతుంది కూడా. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సార్. హలో అండి. హలో. అదే నా కాళ్ళని బాగా నొప్పి పెడుతున్నాయి సార్, బాగా లాగుతున్నాయి, జిమ్ 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 లాగుతున్నాయి. ఎక్కువ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఇలా నడిస్తే ఇంకా ఎక్కువ నొప్పి పెడుతుంది సార్. ఓకే అండి. సో దీనికి కాళ్ళు నొప్పి రావడానికి కారణాలు రకరకాలు ఉంటాయండి. ఒకటి మనకు రక్త ప్రసరణకు సంబంధించి అంటే క్లాడికేషన్ పెయిన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరు కొంత దూరం నడిచాక కాళ్ళు నొప్పి పుట్టి ఇంకా నడవలేకపోవడం అనేది క్లాడికేషన్ పెయిన్ అంటారు. ఇది రక్త ప్రసరణలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తుంది. రెండోది మీకు వారికోస్ వెయిన్స్ ఉండడం కానీ లేదా డీవీటీ బ్లడ్ క్లాట్ అయ్యి ఇంతకుముందు ఎప్పుడన్నా ఉన్నందువల్ల అలాంటి విషయంలో కూడా కాలు కొంచెం దూరం నడిచాక భారంగా ఉండడము, కాలు నలుపుతున్నట్టు ఉండడము జరిగే అవకాశం ఉంటుంది. ఈ రక్త ప్రసరణ కాకుండా ఎముకలకు సంబంధించి కానీ లేదా మీ మజిల్ సంబంధించింది కానీ, కొందరికి కాల్షియం తక్కువైనందువల్ల, వైటమిన్ డి తక్కువైనందువల్ల కూడా కాళ్ళల్లో నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి క్లినిక్లో మీరు ఎగ్జామిన్ చేయించుకుంటే ఇది ఏ కారణం వల్ల ఉంటుంది అనేది తెలుస్తుంది మీకు. ముఖ్యంగా మన ఇండియాలో చాలామంది వరకు యంగ్స్టర్స్కి వాళ్ళల్లో కూడా కాల్షియం తక్కువ ఉండడం వల్ల కానీ, వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కానీ ఇలా నొప్పి ఉండే కారణాలు ఉంటాయి. ఓకేనండి. ఓకే అండి, చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే సార్, మరి గ్యాంగ్రీన్ అని అంటూ ఉంటారు కదా సార్, మరి అదంటే ఏంటి సార్? గ్యాంగ్రీన్ అంటే ఒక పార్ట్ మన బాడీలో ఏ పార్ట్ అయినా సడన్గా రక్త ప్రసరణ